రోజు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన కృప ఆయన కాపుదల మన మీద ఉంది. ఈ రోజున ఒక్కొక్క సాక్ష్యాన్ని విన్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి మేళ్ళు, చేసినటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, అనేక రీతిలుగా అనుభవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు సమాధానాధిపతి. గొడవలుంటే గొడవలు తీసేస్తారు. ఒకవేళ మనకి ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి ఉంటే వాటిని దేవుడు తీసివేస్తారు. వండర్ఫుల్. రోగం ఉంటే స్వస్థపరుస్తారు, ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి సమృద్ధిస్తారు. ఓకే, ఉద్యోగం కావాలంటే ఇస్తారు, ఆస్తి కావాలంటే ఇస్తారు, ఓకే బంగారం కావాలంటే ఇస్తారు. సో దేవుడు ఏం కావాలంటే అది ఇచ్చే దేవుడు, రైట్? సో దేవుడు అన్నీ ఇస్తానే 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 ఉంటారు. ఇక లేనిదేముంది మనకి? లేనిదేమన్నా ఉందా? అరే, క్రిస్టియానిటీ అంటే ఫుల్ ఆఫ్ సమృద్ధి. అరబ్ షేకుల కన్నా మనమే గొప్ప, అంతేనా? ఈ రిచెస్ట్ పీపుల్ మనం. అన్ని ఏమి కావాలన్నా దేవుడు అది ఇచ్చేస్తారు. దేవుడు ఏం కావాలన్నీ తీరుస్తారు. అంటే క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అనే కాన్సెప్ట్ లోకి మనం వచ్చేసాం, రైట్? బెడ్ ఆఫ్ రోజెస్, అంతేనా? అట్లాగే ఉంటుందా? యాక్చువల్గా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, ఇఫ్ యు హ్యావ్ ఎ గాడ్స్ కాల్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యు హ్యావ్ ఎ స్ట్రాంగ్ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్, యూ మే హ్యావ్ టు ఫేస్ ఫ్యూ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వేర్ యూ డింట్ ఈవెన్ వాంట్ దెమ్. మనకి ఇష్టం లేని పరిస్థితుల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది, మనకి నొప్పి కలిగించే అనుభవాల గుండా మనం నడవాల్సి వస్తుంది, మనకి బాధ అయినటువంటి పరిస్థితుల నుంచి మనం తీసుకుని వెళ్ళబడతాం. అయ్యో ఇది నాకు వద్దు, ఇది నా వల్లే కాదు అనుకుంటే దానిలో నుంచే నడవాల్సి వస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడనని చెప్పుకోవచ్చు, కానీ గాఢాంధకారపు లోయ మాత్రం తప్పదు. ఎవరికి లేవండి? బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవజనులు ఎవరికి లేవు టఫ్ టైమ్స్? దావీదు మహారాజే కానీ ప్రాణాలు ఒగ్గబెట్టుకొని పరిగెత్తలేదా? యోసేపు ఫలించడి కొమ్మే కానీ అన్నల చేత ద్వేషించబడి, గుంటలో పడద్రోయబడి, జైల్లో పెట్టబడి, రకరకాలైన పరిస్థితుల నుంచి నడిపించబడలేదా? ఇబ్బందులు ఇరుకుల నుంచి వెళ్ళలేదా? వీళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు. ఎస్తేరు మహారాణి అయిపోయింది, కానీ 3 రోజుల పాటు ఉపవాస ప్రార్థన. తన జనాంగం అంతా ఏమైపోద్దో, రాజు కరుణిస్తాడో లేడో, గుండెలు గుప్పెట్లో పెట్టుకొని బతకలేదా? యేసుప్రభు దేవదేవుడు, అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి అనేక శ్రమల గుండి నడిపించబడలేదా? క్రిస్టియన్ లైఫ్ బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. ఫిజికల్ గా ఫిట్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా, స్పిరిచువల్ గా అనాయింటెడ్ గా ఉంటేనే కానీ దేవుని కాలింగ్ అంత ఈజీ ఏం కాదు. ఈ టఫ్ టైమ్స్ నుంచి నడిపిస్తా ఉన్నప్పుడు మీరు చూడండి, బాగా డెలికేట్ గా చాలా మంది పిల్లల్ని పెంచుతారు, మంచిగా మంకీ క్యాప్ వేసి పెడతారు, జాగ్రత్తగా చికెన్ ముక్కలు కూడా కడిగి పెడతారు, ఎక్కడ మళ్ళీ అమ్మ కారం అయితే మోషన్స్ అవుతాయి అన్న భయాన్ని. టోటల్ గా కేర్ 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 ఎక్కువైపోయి గ్లాస్ డాల్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే చిన్న ఏదో నవ్వగానే తట్టుకోలేరు. పిల్లలకి బాగా కేర్ తీసుకుని, కింద పడి పైన పడి ఎన్ని పడినా కూడా 10 సార్లు పడ్డవాడికి ఒళ్ళు గట్టి పడిపోద్ది, వీడిని గట్టిగా కొడితే కానీ దెబ్బ తగదు. సో అలాంటి సిట్యుయేషన్లో మనకు కూడా దైవజనులుగా ఉన్నప్పుడు, దేవుని పిలుపులో ఉన్నప్పుడు, దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు టఫ్ టైమ్స్ నుంచి వెళ్తాం, వెళ్ళాలి కూడా. వెళ్ళినప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా మార్చబడతాం. సో ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రాధాన్యంగా ఈ రోజున మనం దేవుని యొక్క శిష్యులు, 12 మంది శిష్యుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేక రీతిగా ఎంచుకున్నాడు, ఒట్టిగా ఆషామాషిగా అల్లటప్పగా ఏర్పాటు చేసుకోలేదు. ఒక ప్రణాళిక చొప్పున, ఒక ఉద్దేశం చొప్పున వాళ్ళని పిలిచి ఏర్పరచుకున్నాడు. వాళ్ళ ఎవరికన్నా బెడ్ ఆఫ్ రోజెస్ లైఫ్ ఉందండి? ఎట్లా చనిపోయారు వాళ్ళందరూ కూడా? పేతురు గారు తన సొంత కోరిక మీద తలకిందులుగా సిలువ వేయబడ్డారు. ఆంద్రయ ఇంటు ఆకారంలో ఉన్నటువంటి సిలువ వేసుకున్నాడు. యాకోబు కత్తి చేత పొడవబడి హతసాక్షి అయ్యాడు. యోహాను సాధారణ మరణమే అంటారు, ఎందుకంటే పద్మస ద్వీపంలో సలసలా కాగే నూనెలో కాగబడి అక్కడ పడవేయబడినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అదే రకంగా ఫిలిప్పు కూడా హతసాక్షి అయ్యాడు, బర్తులోమయ్యి కూడా హతసాక్షి అయ్యాడు, తోమా కూడా హతసాక్షి, మత్తీయ సాధారణ మరణం పొందాడు అని అంటారు. అదే రకంగా అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు రాళ్లతో కొట్టబడ్డాడు. అదే రకంగా సీమోను హతసాక్షి అయ్యాడు. ఇస్కరియోతి యూదా మీకు తెలుసు, సూసైడ్, ఫస్ట్ సూసైడ్ కమిట్మెంట్. ఆ మత్తీయ కూడా హతసాక్షి. ఇలా వరుసగా యేసుప్రభు శిష్యులు అందరు కూడా హతసాక్షులు అయ్యారు. తప్పిస్తే నార్మల్గా చనిపోయిన వాళ్ళు తక్కువే. అంటే వాళ్ళల్లో ఉన్నట్టు వాళ్ళకి గొప్ప కాలింగ్ లేదా?
వాళ్ళేమన్నా ఆశమాషిగా ఉన్నారా? లేదే. వాళ్ళ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మీ నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది? దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు? చాలాసార్లు చాలా మందికి ఏంటయ్యా అంటే, బైబిల్ పట్టుకొని నడవాలంటే నామోషి పుస్తకం హస్తభూషణం అంటారు. చేతిలో పుస్తకం ఉంటే చేతికి అందం వస్తుందంట. ఒకవేళ బొంగరాలు పెట్టుకుంటూ కాదు, చేతిలో పుస్తకం ఉంటే చేతికి అందం వస్తుంది. చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడవగలిగితే అంతకు మించింది లేదు. ఇఫ్ యు క్యారీ బైబుల్ ఇన్ యువర్ యంగ్ ఏజ్, ఇట్ విల్ క్యారీ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. నువ్వు బైబుల్ని ఈ వయసులో మోస్తే వృద్ధాప్యంలో అది నిన్ను మోస్తుంది. సో బైబుల్ని పట్టుకోవడానికి ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యేటటువంటి తరం. దేవుడు మాత్రం కార్యాలు చేసేయాలి. ప్రార్థన చేస్తే ఏమడుగుతుంది? జరిగిపోవాలి. చాలా మందికి ఇటువంటి ఉద్దేశం ఉంటుంది. బైబిల్ పట్టుకోవడానికి రాని వాడిని దేవుని యొక్క రాజ్యంలో స్థానం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కాలింగ్ కలిగినటువంటి మనం ఆశామాషి మనుషులం కాదు. క్యాజువల్గా దేవుడు మనల్ని పిలవలేదు. మన జీవితంలో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. హల్లెలూయా. సో ఆ ప్రణాళికలోకి అడుగు పెట్టినప్పుడు వచ్చే శ్రమ ఏదైనప్పటికీ దాని నుంచి విజయం ఎట్లా తెచ్చుకోవాలో ఆ విషయం మనం ధ్యానించకముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నాయన మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ ఉదయకాలం మందు ప్రభా, మా జీవితాల్లో నమ్మదగిన దేవుడుగా మీరున్నారు. మీ కటాక్షము, మీ దయ మా మీద కుమ్మరింప చేశారు. మీరు మమ్మల్ని నిలబెట్టారు నాయన. ఏ పరిస్థితుల్లో కూడా తండ్రి మేము పడిపోకుండా తండ్రి అడుగులు జారకుండా కాపాడిన దేవా అని పాదాల ముందు సాగిల పడుతున్నాను. ఇదిగో ప్రభా, నీ వాక్యభాగాన్ని మేము ధ్యానించబోతుండగా నీ వాక్యభాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోవాలని హృదయాలను యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన యొక్క శిష్యులు అందరూ కూడాను వాళ్ళు చాలా మంది చేపలు పట్టేవారు. ఎవరన్నా సరే లైఫ్లో ఎవరినన్నా చూస్ చేసుకోవాలనుకోండి, ఒక ఉద్యోగానికి అవనయండి, లేకపోతే వివాహానికి అవనయండి, లేకపోతే జీవితంలో ఫ్రెండ్షిప్ చేయడానికి అవనివ్వండి, లేకపోతే పక్కన కూర్చోడానికి అవనివ్వండి, ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటాం? తాయికి తగ్గ వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని, సేమ్ పెళ్లిళ్ళు చేసుకుని లవ్ మ్యారేజ్ల సీన్ ఉంటుంది. నీకు ఆ కూర ఇష్టం, నాకు ఆ కూర ఇష్టం, నీకు ఈ కలర్ ఇష్టం, నాకు ఆ కలర్ ఇష్టం, నీకు ఏది ఇష్టం, నువ్వు ఏడుస్తావు, అమ్మాయి ఏడుస్తుంది, నువ్వు నీకు కోపం వస్తుంది, ఆ అమ్మాయికి కోపం వస్తుంది, నువ్వు తందం అనుకున్నావు, ఆ అమ్మాయి ఇంకో నాలుగు తంతుంది, సోట్లుగా తన్నుకుని మళ్ళీ కోర్టు ముందు ప్రత్యక్షం అవుతారు. ఈ సేమ్ క్వాలిటీస్ వాళ్ళని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చెయ్యడు. ఒకళ్ళు కొంచెం స్పీడ్ లో ఉంటే ఒకళ్ళు కొంచెం స్లోలో ఉంటారు, ఒకళ్ళు ఆవేశపడే వాళ్ళైతే ఒకళ్ళు సర్దుకునే వాళ్ళుగా ఉంటారు, ఒకళ్ళ మెంటల్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఎందుకు పెడతాడో తెలుసా? కలిసి సర్దుకుపోయి సరిగ్గా కాపురం చేసుకుంటారు. అదే డిసైపుల్షిప్ లోకి వస్తే, నన్ను డిసైపుల్స్ ని చూస్ చేసుకోమని దేవుడు గనక ఒక ఛాన్స్ ఇస్తే నేను ది వర్స్ట్ క్యాండిడేట్స్ ని చూస్ చేసుకుంటా. నాకు బాగా ఇష్టం ది బెస్ట్ జోల్కి ఎప్పుడల్లో ఒక మంచోడిని పొరపాటును తెచ్చుకొని పనిమాలు నా శిష్యుడని పెట్టుకోను. చాలా సార్లు అట్లా కనిపిస్తా ఉంటది, కానీ ది వర్స్ట్ వెళ్ళి ది బెస్ట్ అయినప్పుడు అప్పుడు వస్తుంది మనకి సాటిస్ఫాక్షన్. నన్ను గనక డిసైపుల్షిప్ లో నిజంగా నేనైతే ది వర్స్ట్ ఎవరుంటారో వాళ్ళని తెచ్చుకుని వాళ్ళనే ప్రేమించి వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి వాళ్ళని ది బెస్ట్ చేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు, నాకు ఇష్టమైన రీతి. కానీ దేవుడు ఇక్కడ అమాయకుల్ని ఏర్పాటు చేస్తాడు. గొప్ప జ్ఞానుల్ని పిలుచుకోలేదు, గొప్ప గన్లైన వారిని ఏర్పాటు చేసుకోలేదు, బ్రెయినీ ఫెలోస్ని ఏర్పాటు చేసుకోలేదు, తెలివి తక్కువ వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళని తెలివైన వాళ్ళుగా మార్చబట్టం కోసం. హల్లెలూయా. బలహీనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళని బలవంతులుగా మార్చబట్టం కోసం. దేవుడు గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, పేదవాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళతో డబ్బున్న వాళ్ళని వాళ్ళ ముందు సాగిల పడేటట్టు చేయడం కోసం. హల్లెలూయా. సో ఈ రోజు దేవుడు ఏ రకంగా ఏర్పాటు చేసిన ఒక్కసారి చూడండి. లూకా సువార్త 6:12 నుంచి కనుక మీరు చూస్తే, ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. ఆయన యవనికి పేతురు అను మారు పేరు పెట్టెను. ఆ సీమోను,
అతని సహోదరుడైన అంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తిలోమై, మత్తయి, తోమయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, జలితే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతి యూదా అనువారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, 12 మందిని సపరేట్గా ఎంచుకున్నాడు. 12 మందిలో ఒకడు ప్రాణం తీస్తాడని తెలుసు, దానికోసం అరేంజ్మెంట్స్ చేస్తాడని తెలుసు. అన్ని తెలిసి తెలిసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క పిలుపులో, ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నా సరే పిలిచి ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. మనం దూరంగా ఉండొచ్చు, పారిపోవచ్చు, వ్యసనాల్లో పడిపోవచ్చు, బలహీనతలో దొరికిపోవచ్చు, అయినా సరే ఈవెన్ యు ఆర్ ద చూజన్ వన్, గాడ్ విల్ నెవర్ ఎవర్ లీవ్ యూ. దేవుని చేత పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచుకున్న వారు కొందరే. ఏర్పరచబడిన వాళ్ళకి శ్రమలు ఉండొచ్చేమో, కానీ ఆ శ్రమల్లో విజయాన్ని దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకనే చూడండి, ఒకసారి వాళ్ళకు ఒక మాట చెప్పాడు, వాళ్ళని ప్రత్యేకంగా ఎలాగ ఏర్పాటు చేశాడంటే, ఒకసారి చూడండి, యోహాను సువార్త 1:35 నుండి కనుక మీరు చూస్తే, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్లి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినమున ఆయన యుద్ధ బస చేసిరి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పెను. రాయిని తీసుకొచ్చి గొప్ప శిల్పాన్ని చేస్తాడండి. పేతురు గారు సామాన్యం కాదు. ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్తే ఏసైన ఎట్లా చూస్తా, ఫస్ట్ చూడాలనుకుంది మాత్రం సెయింట్ పీటర్నే. ఎందుకంటే మనలాంటి ఎమోషనల్ స్టేట్ కనిపిస్తూ ఉంటుంది పేతురుకు కూడా. చాలా సార్లు ప్రభువా నేను ఇది నీ కోసం చేస్తాను, నెక్స్ట్ నిమిషంలో అబద్ధం చెప్పేస్తాడు. ప్రభువా నేను నీ కోసం అంటాడు, లేకపోతే ఇది నీకు జరగకుండా గాక అని అడ్డం తగులుతూ ఉంటాడు, హడావుడి బ్యాచి. అయినా సరే పేతురు గొప్పగా దీవించబడ్డాడు. నీడ పడితే స్వస్థతలు జరిగినాయి, మహాద్భుత కార్యాలు చేశాడు, చాలా గొప్పగా దేవుని సేవలో వాడబడ్డాడు. అంత అబద్ధం ఆడినటువంటి పేతురు, అంతగా దేవుని పట్ల ఒట్టు పెట్టుకున్నటువంటి పేతురు ఆయన రిపెంట ఏడిస్తే ఆయన చెంపల మీద గంటలు పడిపోయినాయి అంట, గుంటలు పడిపోయి చెంపలని కూడా అంత ఏడు పేర్చాడంట పేతురు. అంత రిపెంటెన్స్. ఆ మేము కూడా పేతురు గారు లాంటి వాళ్ళు మేము, ఒకసారి సారి చెప్తే సరిపోదు, చేసిన తప్పు పూర్తిగా కడగబడాలి. ఏం చీసస్నే. ఇక్కడ ఆయన దగ్గరకు వెళ్ళి బస చేయడానికి ఇష్టపడ్డారు, ఆయన దగ్గరికి ఆయన పిలవగానే ముందుకొచ్చారు. చాలా సార్లు ఏర్పరచబడిన వారిలో దేవుని యొక్క పిలుపు ఉంటే, దేవుని యొక్క ఉద్దేశం ఉంటే, దేవుని యొక్క ప్రణాళిక ఉంటే, దానికి ఇమీడియట్ ఒబీడియన్స్ చూపించే వాళ్ళు దే ఆర్ లిటరలీ వెరీ వెరీ లెస్. చాలా సార్లు ఒబీడియన్స్ చూపించరండి. దేవుడు చెప్పాడు అంటే, అమ్మో ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ ఓ సేవ మా వల్ల కాదు, ఇంకా మాకు కష్టం, మేము చెయ్యలేం. దేవుడు ఒక సింహాసనం చూపించి, బాబు నిన్న సింహాసనం మీద కూర్చోబెడతా, గెట్ యూర్ సెల్ఫ్ రెడీ అంటే, యూ హ్యావ్ టు బి రెడీ ఇమీడియట్లీ. ఆమేన్. దేవుడు పిలిచాడంటే, దేవుడు చెప్పాడంటే, దేవుడు చెయ్యమన్నాడంటే, నువ్వేదో గొప్పని కాదు, నీకన్నా గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సమయానికి ఆయనకి నువ్వు కావాలి. ఆ సమయానికి ఆయన పిలిచేటప్పుడు ఆ టైం నీ కోసం ఏర్పాటు చేశాడు. ఇఫ్ యు ఒబే, గాడ్ విల్ డెఫినెట్లీ లిఫ్ట్ యు అప్ ఇన్ హిస్ టైం, నాట్ ఇన్ యువర్ టైం. దేవుడు పిలిచాడు అంటే ఆ పిలిచిన పిలుపుకి తగినట్లుగా ఉండాలి, ఆ పిలిచిన ఏర్పాటుకు తగినట్లుగా ఉండాలి, దానికోసం ముందుకు రాగాలి. ఇక్కడ యాకోబు గారు మీరు కనుక చూస్తే, మొట్టమొదట హతసాక్షి అయినటువంటి యాకోబు గారిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. మీరు కనుక చూస్తే మత్తయి సువార్త 17:1 కనుక మీరు చూసినట్లయితే, ఆయన గురించినటువంటి మాట ఒకటి ఉంటే చూడండి ఒకసారి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. యాకోబు, పేతురు, యోహాను ముగ్గురిని తీసుకొని వెళ్ళారు. దే వర్ ఇన్ ద ఇన్నర్ సర్కిల్. ఆ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్లారు, 12 మందిలో కూడాను ఆ ముగ్గురిని మాత్రమే ఎందుకు తీసుకొని వెళ్ళాలి? మిగతా వాళ్ళని తీసుకెళ్లేదంటే వాళ్ళు తక్కువైపోయిన వాళ్ళని కాదు, వీళ్ళు ఒక లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ కి వాళ్ళు సరిపోయిన వాళ్ళు. ఒక హై లెవెల్ ని చూడడానికి వాళ్ళ కళ్ళు శుద్ధీకరించుకొని సిద్ధపరచుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్న వాళ్ళు. ఈ రోజున మీ జీవితాల్లో ఒక నెక్స్ట్ లెవెల్లోకి దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే దానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆ అనుభవానికి, ఆ అభిషేకానికి మీరు తగిన వారు అని అర్థం.
హల్లెలూయా. దానికోసం ఒకసారి దేవుడు పిలిచాక ముందుకొచ్చారు సరే, ముందుకొచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధితో అంటు కట్టబడి ఉండాలి. లేట్ అయ్యే కొద్దీ దేవుని నుంచి దూరం వెళ్ళిపోతా ఉంటాం, ప్రణాళిక నుంచి దూరం వెళ్ళిపోతా ఉంటాం. ఎప్పుడైతే సిద్ధపాటు ఉండదో అప్పుడు పడిపోయిన పరిస్థితులు వస్తాం. ఇక్కడ ఈ యాకోబుకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి అంటే, వాళ్ళిద్దరితో పాటు పేతురు యోహాన్తో పాటు యాకోబుని కూడా దగ్గర పెట్టుకున్నారు, రూపాంతరపు కొండ అనుభవంలోకి తీసుకెళ్లారు. అఫ్ కోర్స్ పేతురు గారు చాలా హడావుడిగా పర్ణశాలలు కడతామని మాట్లాడతారు, అది వేరే విషయం. మీరు అదే కనుక చూస్తే మార్కు సువార్త 5:37 చూడండి ఒకసారి. పేతురు యాకోబు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప, అనువారిని తప్ప, చాలా క్లియర్ గా చెప్తున్నాడు, అనువారిని తప్ప, ఆ ముగ్గురిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక ప్రేయర్ కి తీసుకొని వెళ్ళాలంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళలేరు, డెలివరెన్స్ కి తీసుకొని వెళ్ళాలంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళలేరు, హీలింగ్ కి వెళ్ళాలంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళలేరు. అంత మాత్రాన వాళ్ళు మాత్రమే ఇది మేము ఇంపార్టెంట్ కాదు అనుకోవద్దు. దేవుడు వాళ్ళ పట్ల ఆ సమయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు వాళ్ళ పట్ల ఆ సమయంలో ఒక అభిషేకాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఆ సమయానికి వాళ్ళు వచ్చారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక చనిపోయినటువంటి వ్యక్తిని లేపేటటువంటి అనుభవం మీరు చూడండి. అందరు కూడా ఏడుస్తూ ఉంటారు. 39 చూడండి ఒకసారి. మీరేళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. ఒకవేళ యేసు ప్రభు అంతటి వ్యక్తిని అపహసిస్తున్నారు వీళ్ళు, మీరు నేను ఒక లెక్కేంటి, అపహసిస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని డౌన్ అయిపోవద్దు. అపహసిస్తున్నారా ఎగతాళి చేస్తున్నారా, మీరు రైట్ గానే ఉండి వాళ్ళు ఒకవేళ అపహాసం చేస్తుంటే గుర్తు పెట్టుకోండి, అలనాడు యేసు ప్రభుని అపహాసం చేశారు, ఈ రోజున మిమ్మల్ని నన్ను అపహాసం చేస్తున్నారు, చేసినంత మాత్రాన మనం తక్కువ అయిపోము. ఆమేన్. మన లెవెల్ హై లెవెల్ అని తెలుసుకొని సంతోషపడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్న తర్వాత అక్కడ చూడండి ఒకసారి, అయితే వారినందరినీ బయటకు పంపివేసి. ఈ ముగ్గురు ఎలా ఉన్నారంటే, యేసు ప్రభుని అపహాస్యం చేస్తుంటే కూడా పడిపోనోళ్ళు, యేసు ప్రభు కామెంట్ చేయబడుతుంటే కూడా ఆయన దగ్గర స్టేబుల్ గా నిలవబడిన వాళ్ళు, యేసు ప్రభు మాటని పక్కన వాళ్ళు దాటేస్తుంటే కూడా ఆయన దగ్గర కన్సిస్టెంట్ గా ఉండగలిగిన వాళ్ళు. అందుకే వాళ్ళకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, తలతాకిమి అన్నారు, చనిపోయిన అమ్మాయిని లేపేశారు పై. అందుకే చూడండి ఒకసారి 41 వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఈ ముగ్గురికి మాత్రమే ఒక ప్రత్యేకమైన అభిషేకం, ఒక ప్రత్యేకమైన అనాయింటింగ్, చనిపోయిన వాళ్ళని లేపేటప్పుడు యేసు ప్రభు దగ్గర ఉండటానికి మిగతా వాళ్ళకి రాలేదు, వీళ్ళకి మాత్రమే వచ్చింది. ఎందుకయ్యా అంటే, పిలిచిన తర్వాత వీళ్ళు సరిగ్గా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి, స్టేబుల్ గా వాళ్ళ యొక్క అభిషేకాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి. వాళ్ళ గురించిన విషయాలు ఇంకా చూడండి ఒకసారి, మార్కు సువార్త 14:33 చూడండి ఒకసారి. పేతురును యాకోబును యోహాన్ను వెంటబెట్టుకుని పోయి మరలా మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతి రగుటకును ఆరంభించిన గెస్చెమనే అనే ఎక్స్పీరియన్స్. ఆ పైన వచనాల్లో మీరు చూస్తే గెస్చెమనే, యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి ముందు గెస్చెమనే వనంలో ఆయన యొక్క చెమట రక్తంగా మార్చబడేంతగా ఆయన బాధపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా, అటువంటి సిట్యుయేషన్లో కూడా యేసు ప్రభు చేస్తుంది ఏంటంటే, వాళ్ళ ముగ్గురిని మాత్రం వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. అంటే నమ్మకం, కొన్ని పనులు కొందరు చేయగలరని నమ్మకం, విశ్వాసం. అందరి మీద అటువంటి ఫెయిత్ ఉండదండి, ఈ పని వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు అనేటటువంటి నమ్మకం. అట్లాగే వాళ్ళ ముగ్గురు విషయంలో కూడా యేసు ప్రభుకి అటువంటి ఫెయిత్ ఉంది. లూకాసు వార్త 9:53 ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను, నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబు యోహాను అది చూచి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. కార్యాలు చేశారు అనగానే పేతురు గారు కనపడతారు, కార్యాలు చేశారు అంటే పౌలు గారు కనిపిస్తారు, కానీ కార్యాలు చేయడానికి ఆకాశాన్ని అగ్ని దింపగల శక్తి తమకుందని గుర్తెరగడానికి యాకోబు యోహాను మనకు కనిపిస్తున్నారు. చూడండి, చాలా సార్లు కనెక్షన్ పోతా ఉంటుంది, అట్లా కాకుండా కనెక్షన్ పోగొట్టుకోకుండా ఎప్పుడైతే స్ట్రాంగ్ గా దేవునికి సన్నిహితంగా ఉంటామో అప్పుడు నోబడీ కెన్ స్టాప్ అస్ ఇన్ జీసస్ నేమ్. ఇక్కడ యాకోబు యోహాన్ ఇద్దరు ఆకాశం నుంచి అగ్ని దింపమంటావా అంటే, వీళ్ళ ధైర్యం ఏంటి, దింపగలరు,
దింపగల సమర్థత ఉంది. మామూలుగా వచ్చిన వాళ్ళు, క్యాజువల్ గా ఉన్న వాళ్ళు ఎంత స్థాయికి హెచ్చించబడ్డారో చూడండి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో అంటు కట్టబడి ఉంటామో అప్పుడు మనం ఫలించడి కొమ్మలుగా ఉంటాం. అయితే అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఇంకా జ్ఞానం గురించి నేర్చుకోవాలని కూడా ఆశ ఎక్కువ. మీరు చూడండి, బైబుల్ చదివి వాళ్ళకి ఇంతమందికి బైబుల్ చదవడం రాదని ఏం కాదు, కానీ ఆసక్తి తక్కువ. అందుకే కొద్దిమంది మాత్రమే చదువుతారు. ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అడుగుతారు. ఇక్కడ చూడండి ఒకసారి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. చూడండి ఒకసారి 3వ వచనం నుండి చూస్తే, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరబోవు కాలమునకు. ఏకాంతమంది అడుగగా, మంచిగా దగ్గర కూర్చొని చాలా చక్కగా దేవుణ్ణి క్వశ్చన్లు అడిగి ఆయన దగ్గర నుంచి ఆన్సరు తెచ్చేసుకుంటున్నారు. అంటే ఆ తర్వాత వచ్చినట్లు అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. రాకడ గురించినటువంటి విషయాలు వాళ్ళు అడుగుతారు, యుగ సమాప్తికి సూచనలు ఏంటి, అవన్నీ కూడా యేసుప్రభు చెప్తూ ఉంటారు. అంటే జ్ఞానం కొరకు ఆశ ఎక్కువ. ఇక్కడ వాళ్ళు యేసుప్రభువుని ఏకాంతంగా చూసి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఎట్లాగ ప్రభు ఇది ఎట్లా జరుగుద్ది, ఇది ఎట్లా అవుతుంది అని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అంతా బానే ఉంది, కానీ పాపం వాళ్ళకు పెద్ద కోరిక ఉంది. ఒక్కసారి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం, బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావు. మేమేం అడిగితే నువ్వు అది ఇచ్చే ప్రభువా? ఏమడుగుతున్నారు? ఎమోషనల్ కోరిక ఒకటి కోరారు చూడండి. మేము అడిగిందెల్లా నువ్వు మాకు చేయగోరుతున్నావు, మేమేం అడిగితే ప్రభువా అది నువ్వు మాకు ఇచ్చేయి. అసలు ఎయిమ్ ఫర్ బిగ్ థింగ్స్, పెద్ద విషయాలు కోరుతున్నారు. ఇక రైట్ లెఫ్ట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వదలుచుకోవాలి? నీకు రైట్ ఒకళ్ళు, లెఫ్ట్ ఒకళ్ళు కూర్చుంటావు, ఎవరో ఒకళ్ళు కూర్చోబెట్టి నీ ఇష్టం. రైట్ నేనైనా పర్లా, మా బ్రదర్ అయినా పర్వాలా, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఎంత పెద్ద కోరిక కోరుతున్నారంటే దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునికి సన్నిహితంగా ఉండటానికి, దేవునికి సమీపంగా ఉండటానికి. మిగతా వాళ్ళు ఎవరు కోరినటువంటి కోరిక కోరుతున్నారు, ఎవరు లేకుండా యేసుప్రభువుని ఒంటరిగా పట్టుకొని మేమేం అడిగితే నువ్వు అది మాకు చేసాయి. ఆ కోరిక ఏంటయ్యా అంటే రైట్ ఒకళ్ళు, లెఫ్ట్ ఒకళ్ళు, మా ప్లేసులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, చాలా బాగా అడుగుతున్నారు, చాలా తెలివైనటువంటి కోరిక కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితులు అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు బాబు నా వల్ల కాదు నాయన, మీరు కష్టం అయిపోద్ది, మీరు చేయలేరు అన్నారు. అపోస్తల కారణంలో కనుక మీరు చూస్తే 12వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. మొట్టమొదటి హతసాక్షి యాకోబే. యేసుప్రభు శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షి యాకోబే. రైట్ సైడ్కి వెళ్ళాడంటారా వెళ్ళలేదంటారా? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అడిగారు, రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడా? వెళ్ళాడు. ఫస్ట్ హతసాక్షి తనే. అందుకే ఒక మాట అంటారు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇస్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనుందురు. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. 29వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం అవసరమైతే ఎవరినైనా సరే విడిచిపెట్టడానికి మనం సంసిద్ధులుగా ఉండాలండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు కూడా ఆయన కోసం చివరి వరకు స్టేబుల్గా నిలబడ్డారు. ఒక్కడు ఫ్లక్చుయేట్ అయిపోయి ఉండొచ్చు, ఒక్కడు మారిపోయి ఉండొచ్చు, కానీ మిగతా 12 మంది స్టేబుల్గా నిలబడ్డారు. దేవుని యొక్క సువార్తని ప్రపంచం నలుమూలలకి తీసుకొని వెళ్ళాడు. ఈ రోజున మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అనేకమైన పరిస్థితులు అలౌ చేసి ఉండొచ్చుగాక, టఫ్ టైమ్స్ నుంచి వెళ్తుండొచ్చుగాక, బట్ డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ద చూజన్ వన్.
దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళు, దేవుని యొక్క పిలుపు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ప్రణాళిక కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్న వాళ్ళు. అది సౌదీ అరేబియాలో ఉన్నా, అంటార్కిటికాలో ఉన్నా, లేకపోతే ఇంకా ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాడు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పట్టుకున్నప్పుడు మన ఇమీడియట్ ఒబీడియన్స్ చాలా అవసరం. ఎప్పుడైతే విధేత చూపిస్తామో, ఎప్పుడైతే ముందుకొస్తామో, ఎప్పుడైతే అడుగు వేస్తామో, అప్పుడు దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. అడుగు పెట్టిన తర్వాత అక్కడతో ఆగడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యంలో, ప్రార్థనలో మానక విడవక ఎడతెగక ఉండాలి. ఈరోజున యాకోబు ఎమోషనల్గా అడిగిన పాపం ముందు వెళ్ళిపోయాడు. ఈరోజున మనకి ఎమోషనల్ స్టేట్ వద్దు. దేవుని దగ్గర ప్రభువా నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో నా జీవితంలో జరిగించు, అది నాకు మంచిది. ఎందుకంటే ఆయన ఏదిచ్చినా ది బెస్ట్ ఇస్తారు. ఏదో క్యాజువల్గా ఆషామాషి దేవుడు ఎవరు, గాడ్ విల్ ఆల్వేస్ గివ్స్ అస్ ద బెస్ట్. ఆమేన్. సో ఈ రోజున మీ జీవితాల్లో ఎవరు అట్లాంటి ఆశీర్వాదం కావాలి? దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఆయన ఏ పని చెప్పినా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు లేచి నిలబడినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజున ఒకవేళ ఆల్రెడీ మీకు తెలుసుంటే, మీరు ఆల్రెడీ చూసిన వన్స్ అని మీకు తెలుసుంటే, టఫ్ టైమ్స్ ఉంటే బెదిరిపోబాకండి. మనల్ని మనం శుద్ధీకరించుకుందాం. దేవా, మా జీవితంలో ప్రభువా మీరు ఏర్పాటు చేసుకుంటే దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. మేము పడిపోక స్థిరంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం నాయన. మేము తొట్టిల్లిపోకుండా ఉంటాం తండ్రి. మమ్మల్ని మీరు నిలబెట్టండి అని ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సన్నిధిలో అడుగుదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయినా ప్రభువా నీ పాద దగ్గరికి రావడానికి మాకు మీరు ఇచ్చినటువంటి మీ కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నమ్మదగిన దేవుడుగా ఉన్నారు, కాపాడారు, కరుణించారు, రక్షించారు, కటాక్షించారు, విమోచించారు. నాయనా ప్రభా తండ్రి, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ప్రభా నెహెమ్య కాలంలో తండ్రి దేవన్న ప్రభా కోరెషుని ఏ రకంగా ప్రేరేపించారో ఆ రకంగా ప్రభా తండ్రి దేవన్న ప్రభా మీరు తండ్రి మాలో ప్రతి ఒక్కరిని ప్రేరేపింపజేసి ఎవరి ద్వారా ఏం చేస్తారో తండ్రి ఆ కార్యాన్ని మీరు జరిగించి తండ్రి. అదే రీతిగా తండ్రి దేవన్న ప్రభా అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన ప్రతి బిడతో మీరు తోడై నడిపించి సేవా పరిచర్లో ప్రభా తండ్రి గొప్ప ఫలాన్ని అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదల భద్రత అనుగ్రహింపజేసి మీ దీవెనతో నింపమని దేవా మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.